అసలే కండిషన్స్ అప్లై అన్నట్టుంది మన మ్యారిటల్ లైఫ్. కోపడ్డా తిట్టినా నువ్వు అలిగి పుట్టింటికి వెళ్తానడం, నేను ఈగో చంపుకొని సారీ చెప్పడం, ఇదంతా నా వల్ల కాదు. తిట్టుకోకుండా నా గురించి నువ్వెందుకు తలుచుకున్నావు? బెడ్రూంలో సోఫా ఉండడం వల్ల లాభాలు నీకు నాకు తెలుసు అనుకుంటున్నాను. లాభాలు కాదు శ్రీ, నష్టమే జరిగింది. ఒకసారి అత్తయ్యకి, ఇంకోసారి బామ్మకి మనం సెపరేట్గా పడుకుంటున్నామని తెలిసి క్వశ్చన్ చేస్తే నేనే కవర్ చేశాను. కవరింగ్ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్ కాబట్టి ఆ అవకాశం నీకే ఇచ్చాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం నీ తప్పులు సరిచేయటానికే సరిపోయేలా ఉంది. సర్లే, కానీ రేపు ఇంట్లో సుమంగళి వ్రతం ఉంది. అదేనా కింద హడావిడి? అమ్మ చేస్తుందా? నేను కూడా చేయాలని చెప్పారు. అమ్మ చెప్పింది కదా, చేసే. నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కూడా నాతో పాటు వ్రతంలో కూర్చోవాలి కాబట్టి. ఏంటి, నేను కూర్చోవాలా? రేపు ఆఫీస్లో ఇన్వెస్టర్స్ మీట్ ఉంది, డాడ్ నన్నే హ్యాండిల్ చేయమని చెప్పారు. ఇప్పుడు వ్రతం పూజ అని ఇంట్లో కూర్చుంటే ఎగిరితంతారు. నా వల్ల కాదు, నువ్వే ఫినిష్ చేసుకో. జంటగా కూర్చోవాలంటే నన్ను ఫినిష్ చేసుకోమంటావేంటి? రేపు పూజ అయిన తర్వాత నీ చేతికి ఒక థ్రెడ్ కూడా కట్టాలి. థ్రెడ్డా? ఎందుకు? నన్ను కంట్రోల్ చేయడానికా? కాదు, పూజ చేసిన ప్రతిఫలం దక్కడానికి. నాకవేం వద్దు గాని, నీ చేతికి నువ్వే తాడు కట్టుకుని ఆ ఫలాన్ని నువ్వే ఎంజాయ్ చేయి. ఏంటి శ్రీ ఎంజాయ్ చేసేది? మావయ్య గారు అత్తయ్య గారు కలిసి చేసుకుంటున్నారు. కొత్త జంట కాబట్టి మనం కూడా కూర్చోవాలి. మావయ్య గారికి తెలియక నిన్న ఆఫీస్కి వెళ్ళమన్నట్టున్నారు. చూడు వేద, డాడ్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, తెలియదని ఎలా చెప్తావు? ఇప్పుడే వెళ్ళి అడిగేసి వస్తాను. హే వేద, ఆగు. టైం ఎంతైందో తెలుసా? వాళ్ళ నిద్రని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నువ్వు మావయ్య గారి పేరు చెప్పి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నావు కదా, అందుకే ఇప్పుడే మాట్లాడొస్తాను. అవును, ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడేంటి, అమ్మ డాడ్ జీవితాంతం ఇద్దరూ కలిసి ఉంటారు కాబట్టి ఏ పూజ చేసినా ఎలాంటి వ్రతం చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మనం అలా కాదు కదా, జస్ట్ కొన్ని రోజుల జర్నీ. ఆ తర్వాత ఏది ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. ఇంతటి దానికి పూజలు వ్రతాలు ఎందుకు? అత్తయ్య అడిగితే ఇదే చెప్పమంటావా? నువ్వేం చెప్పొద్దు, సైలెంట్గా ఉండు. నేను ఆఫీస్లో వర్క్ ఉందని బిల్డప్ ఇచ్చి మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతాను. అత్తయ్య మరీ మరీ చెప్పారు శ్రీ, మనం పూజలో కూర్చోకపోతే అత్తయ్య చాలా ఫీల్ అవుతారు. కూర్చుంటే నేను ఫీల్ అవుతాను, నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. మనసులు కలవనప్పుడు ఈ మంత్రాలు పూజలు మనుషుల్ని కలపలేవు. ఈ ఒక్క విషయం మైండ్లో పెట్టుకుని రేపు ఏదో విధంగా మేనేజ్ చెయ్యి. సారీ, కవర్ చెయ్యి. గుడ్ నైట్. బ్రో, లేదు బ్రో, ఈరోజు పార్టీ క్యాన్సిల్. మా ఇంట్లో పూజ ఉంది. మా మామ్కి వంటలు పూజలు తప్ప సండే మండే వాల్యూ తెలీదు. ఈరోజు బుకింగ్ వేరేది వస్తుంది. నా షేర్ని ఫోటో పంపిస్తాను. చా, ఈరోజు పూజ వల్ల సూపర్ మ్యాచ్ మిస్ అవుతున్నాను. చా, తోకదీసి తలకంటించిన గాలిపటంలా గింగిరాలు తిరిగినట్టు నువ్వు ఇక్కడ ఎదురుగుతున్నావేంటి? ఏం చేయను, పూజలో ఉండాలని మీ కోడలు ఆర్డర్ వేసింది. సరిపోయింది, నూకలో ఇసుకలాగా ఆడవాళ్ల పూజలో నీకేం పనరా? నాకేం తెలుసు, ఉండకపోతే డాడ్కి చెప్తానని బెదిరించింది, అందుకే తప్పలేదు. అవును బా అమ్మా, మీ టైంలో ఇలాంటి పూజలుంటే తాతయ్య ఇంకో 10 ఇయర్స్ ఎక్కువ బ్రతికేవాడేమో. ఎందుకు, వేపుకుని తినడానికా? ఆయన లేడు కాబట్టే నేను ప్రశాంతంగా ఉంటున్నాను.
అప్పట్లో ఇలాంటి పూజలున్నా నేను చేసేదాన్ని కాదు. అయినా మీ అమ్మంత ఓపిక అందరికి ఉండొద్దు. సరస్వతి, ఇంకా ఎంతసేపు? అయిపోయింది అత్తయ్య. పూజకన్నీ సిద్ధంగా ఉన్నాయి. పంతులుగా రావడమే ఆలస్యం. ఈ పూజతో అందరికీ మంచి జరిగి ఏ కష్టమూ మా జోలికి రాకుండా ఉంటే నాకంతే చాలు. మనింటికండి పోలీసులు వచ్చారు. బెట్టింగ్ లో వాళ్ళు దొరికిపోయి నా పేరు లీక్ చేశారా? అమ్మో, వాళ్ళకి మనం కనిపించకూడదు. మేడం, మేడం లోక్నాథ్ గారు. సిఏ గారు, ఇలా వచ్చారేంటి? మీ ఫాదర్ మిస్ అయ్యారని చెప్పారు కదా, ఆయన గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. ఎవరి గురించి? లోక్నాథ్ గారు, మీరెప్పుడు వచ్చారు? బిజినెస్ ట్రిప్ కోసం బెంగళూరు వెళ్ళాను. నిన్న మార్నింగే వచ్చాను. బిజినెస్ ట్రిప్పా? మిమ్మల్ని అడిగితే కాదని చెప్పారు. మాకు కూడా నిన్ననే తెలిసింది. ఏంటండి ఇది? మిస్ అయితే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తిరిగి వస్తే మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. కమిషనర్ రేంజ్ నుంచి ప్రెషర్ ఫేస్ చేస్తున్నాం. ఎంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుందో మీకు తెలియదండి. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఇదంతా జరిగింది. కమిషనర్తో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. మేమేమో మీకోసం పిచ్చోళ్ళలా డ్యూటీ చేస్తుంటే మీరేంటి సార్ మిస్కమ్యూనికేషన్ బిజినెస్ ట్రిప్ అని సింపుల్గా చెప్తున్నారు? సారీ సార్, మిస్టేక్ మాదే. నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి మాట్లాడతాను. దయచేసి ఇష్యూ చేయకుండా వెళ్ళండి సార్. మేము వెళ్ళడం కాదు, మాతో పాటు లోక్నాథ్ గారు స్టేషన్కి రావాలి. ఏంటి స్టేషన్కా? నేనెవరో తెలుసా? నా స్టేటస్ ఏంటో తెలుసా? నా ఇంటికి వచ్చి నన్నే స్టేషన్కి రమ్మంటావా? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రమ్మడం లేదు. మీకు రఘురామ్ అనే వ్యక్తి వల్ల థ్రెట్ ఉందని మా ఎంక్వైరీలో తెలిసింది. అతను మిమ్మల్ని కిడ్నాప్ చేశారా లేదా, చేస్తే డబ్బులు ఏమైనా డిమాండ్ చేశారా, ఇలాంటి విషయాలన్నీ మీరు స్టేషన్కి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. బిజినెస్ ట్రిప్కి వెళ్ళానంటే మళ్ళీ కిడ్నాప్ అంటారేంటి? సార్, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ మేము చెప్తున్నాం. సిటీలో ఎక్కువ అవుతున్న కిడ్నాప్ గ్యాంగ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాకుంది. కోఆపరేట్ చేయాల్సిన ధర్మం మీకుంది. కాల్ చేస్తాం, అప్పుడు ఎంక్వైరీ ఉంటుంది, మీరు రావాలి. చూడండి, మీరు చేసిన తెలివి తక్కువ పని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. ఇలాంటి ఇష్యూ చేస్తారని పోలీస్ అనే పదాన్ని, ఆ ప్రొఫెషన్ని నా పర్సనల్ లైఫ్కి దూరంగా ఉంచాను. కానీ మీరు మాత్రం ఎప్పటికప్పుడు నన్ను బలి చేస్తూనే ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నావు? బుద్ధి లేని పనులు చేయడం, ఆ తర్వాత పూజలు వ్రతాలు అని భక్తితో కవర్ చేయడం. చూసావు కదా వచ్చిన పోలీసులు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు పిలిచినప్పుడు పనులు మానుకుని నేను స్టేషన్కి వెళ్ళాలంట. వాళ్ళు అడిగే పిచ్చి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంట. డాడ్, ఎందుకంత సీరియస్ అవుతున్నారు? మిమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు కదా, అది చెప్పడానికి ఎందుకింత ఆలోచిస్తున్నారు? ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డం ఎందుకు? ఏంట్రా భయం? నా కళ్ళల్లో, నా మాటల్లో నీకు కోపం కనబడుతుందా, భయం కనబడుతుందా? లోకి, ఆవేశపడకురా. వాడేదో తెలియకన్నాడు. మావయ్య, ఆ రఘురామ్ అన్న వ్యక్తి మిమ్మల్ని కిడ్నాప్ చేశారని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. మాకు ఎలా అయితే బిజినెస్ ట్రిప్ అని చెప్పారో స్టేషన్లో కూడా అదే చెప్పండి. మీకు కమిషనర్ కూడా తెలుసు కాబట్టి అంత పెద్ద ఇష్యూ ఏమవ్వదు.
ఇట్స్ ట్రూ. ఈ సిటీలో మీ గురించి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని టచ్ చేయడానికి భయపడతారు. అలాంటిది కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది డాడ్? ఇట్స్ ఇంపాసిబుల్. శ్రీ, ఏంట్రా ఇది? అంతా సద్దుమణిగా అనుకునే లోపే ఈ కొత్త సమస్య ఏంట్రా? అమ్మా, ఇదేమంత సమస్య కాదు. డాడ్ ఒక్కసారి స్టేషన్కి వెళ్ళొస్తే అంతా క్లియర్ అయిపోతుంది. మీరేంటి ఇంకా ఈ బట్టల్లోనే ఉన్నారు? పంతులు గారు వచ్చేస్తారు, తొందరగా వెళ్ళి మార్చుకుని రండి. అమ్మా, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది. డాడ్ ఇంట్లోనే ఉంటారు కదా, నేను ఆఫీస్లో మేనేజ్ చేయాలి. ఆదివారం ఆఫీస్ ఏంట్రా? మాది గవర్నమెంట్ జాబ్ కాదమ్మా, పని ఉన్నప్పుడు చెయ్యాలి. ఆది సోమ అని లెక్కలు వేయకూడదు. వేదా, అలా సైలెంట్గా ఉంటే ఎలా? అమ్మకి చెప్పు, నేను రెడీ అయ్యి వస్తాను. టిఫిన్ రెడీ చేయి. ఏమైందమ్మా? శ్రీకి ఇష్టం లేదత్తయ్య. ఈ విషయంలో నేను ఎక్కువ ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. వదిలేండి. జరిగింది తలుచుకుంటే ఇక్కడ ఉండడం కన్నా వెళ్ళిపోవడమే మంచిది. ఉంగరం ఎక్కడ పెట్టానో రాత్రి తీసి గదిలో పెట్టానే, మళ్ళీ పెట్టుకోలేదా? చాలా పవర్ఫుల్ క్లోరోఫామ్ నాన్నా, స్ప్రే చేస్తే 4-5 గంటలు స్పృహలో ఉండరు. అంటే సాత్విక్ చెప్పినట్టు వీళ్ళు మారలేదా? లేక సాత్విక్కి తెలియకుండా అన్నయ్య ఏమైనా కుట్ర చేస్తున్నాడా? నేనిక్కడున్నన్ని రోజులు నాకు భయపడైనా, నా బాధ చూసైనా ఆయన జోలికి వెళ్ళరు. అంటే నేను ఊరు వెళ్ళకూడదు, ఇక్కడే ఉంటాను. నా కోసం కాకపోయినా ఆయన కోసమైనా వీళ్లతోనే కలిసి ఉండాలి. కానీ వీళ్ళకి నేనేం చెప్పాలి? నేనిక్కడే ఉండడానికి వీళ్ళకి ఏ కారణం చెప్పాలి? నువ్వేంటి సడన్ గా? ఏంటి వేదా, ఏదో దయ్యాన్ని చూసినట్టు ఆ ఎక్స్ప్రెషన్? ఓ, లాస్ట్ టైం కోపంగా వెళ్ళి ఇప్పుడేంటి ఇలా సైలెంట్ గా వచ్చానా? లేక ఇక్కడికొచ్చే ముందు పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా?
రెండు కాదు మామ్, సడన్ గా వచ్చావేంటి అని అడుగుతున్నాను. ఈ రోజు అందరూ సుమంగళి వ్రతం చేసుకుంటున్నారు, నువ్వు కూడా చేస్తున్నావా లేదా అని చూడటానికి వచ్చాను. నేను చేయట్లేదు మామ్. ఈ వ్రతంలో అత్తయ్య మావయ్య కలిసికొచ్చుంటారు. వాళ్ల సంగతి సరే, నువ్వెందుకు చేయడం లేదు? అడుగుతుంది నిన్నే వేదా, చెప్పు. శ్రీకి ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది మామ్. చూడు వేదా, మీ మావయ్య చైర్మన్, ఆయనే పూజ చేస్తుంటే శ్రీకేంటి అంత అర్జెంట్ వర్క్? నిజం చెప్పు, ఏం జరిగింది? నేను చెప్పింది నిజం మామ్, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అర్థమైంది. మీ ఇద్దరి మధ్య ఇంకా బాండింగ్ సరిగా లేదన్నమాట, ఇంకా భార్య భర్తల్లా ఉండడం లేదన్నమాట, అంతేనా? మామ్ మెల్లిగా మాట్లాడు, ఇంట్లో పూజ జరుగుతోంది. నా కూతురు కూర్చొని పూజ జరిగితే ఎంత, ఆగితే ఎంత? అయినా ఏ గతి లేనట్టు నువ్విక్కడ ఎందుకు ఉండడం? రా, మన ఇంటికి వెళ్దాం. మామ్ ప్లీజ్. ఏమైంది? ఏమవుతుంది? ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు శ్రీవేద ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని అర్థమైంది. అందుకే మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అయ్యో రామా, వద్దదినా. వేదని ఎక్కడికి తీసుకెళ్లొద్దు, శ్రీతో నేను మాట్లాడతాను. ఇద్దరితో వ్రతం పూర్తి చేయించే పూచి నాది. అవసరం లేదండి, శ్రీకిష్టం లేనప్పుడు ఎంతమంది చెబితే ఏంటి? ఈ మహాతల్లి మళ్ళీ వచ్చిందేంటో? రాజేశ్వరి గారు, ఈవిడొచ్చిందేంటి? ఏదో పెద్ద ఇష్యూ అవుతుంది. పూజ ఆగనివ్వు, మనం బెట్టింకెళ్ళచ్చు. ఓకే ఓకే, ఐల్ బి దేర్. ఆదివారం ఆఫీస్ మీటింగ్ అన్నప్పుడే మీ అబ్బాయికి మా అమ్మాయితో కలిసి పూజ చేయడానికి ఇంట్రెస్ట్ లేదని అర్థమవుతోంది. చాలు మామ్, లాస్ట్ టైం చాలా క్లియర్గా చెప్పాను. ఇది నా లైఫ్, నేను నాకు నచ్చినట్టుగానే ఉంటాను. మళ్ళీ కొత్తగా ఈరోజు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు? వేద, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే కానీ మా మామకి అర్థం కాదు అత్తయ్య. అవును, నాకేది అర్థం కాదు. మీరిద్దరు భార్యాభర్తల్లా ఉంటే ఏ సమస్య ఉండదు. ఒకే ఇంట్లో ఉంటూ నటిస్తూ బ్రతకడం ఎందుకు, నిజంగా నాకు అర్థం కావడం లేదు. మామ్, నువ్వేమైనా అనుకోవేదా, ఈరోజు మాత్రం నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లకుండా నేను కదలను. భార్య అంటే ఇంట్రెస్ట్ లేని భర్తతో బ్రతకాల్సిన గతి ఈ రాజేశ్వరి కూతురికి లేదు. ఆంటీ, నేనెలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీ కూతురు మీ ఇష్టం, ఇంటికి తీసుకెళ్తే తీసుకెళ్ళండి, నాకేం సంబంధం లేదు. శ్రీ ఇంట్లో సంబంధం లేంది? వేద నీ భార్య, ఇంటి కోడలు. మీ అత్తగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఒక అమ్మాయి మెళ్ళో తాళుందంటే దాని అర్థం భర్తే సర్వస్వం అని. భర్తగా భార్యని బాధ్యతగా చూసుకోవడం నీ ధర్మం. ప్రాణంగా పెంచుకున్న తన కూతుర్ని కోడలుగా మన ఇంటికి పంపించిన అత్తగారితో మాట్లాడే పద్ధతిదా? మీ ఇద్దరూ ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా ఉండాలని లాస్ట్ టైం రాజేశ్వరి గారు వచ్చినప్పుడే చెప్పాను. అయినా మీలో మార్పు లేదు. తప్పెవరిదైనా ఈరోజు నువ్వు నడుచుకున్న తీరు మాత్రం క్షమించలేను. భార్యని అర్థం చేసుకోవడం రాకపోయినా అడ్జస్ట్ చేసుకోవడం అన్నా తెలుసుకో. కోపడ్డమే కాదు, కన్సర్న్ చూపించడం కూడా నేర్చుకో. నేను మీ అమ్మ ఎన్నిసార్లు గొడవ పడలేదు, అయినా కలిసి బతకట్లా? లాస్ట్ టైం మీ అమ్మ తెలియక పొరపాటు చేస్తే నాతో మాట్లాడొద్దని చెప్పాను, మళ్ళీ నేనే మాట్లాడుతున్నానా లేదా? ఏ సరస్వతి, అవునా కాదా? అవునండి. భార్య భర్త అంటే పాలు నీళ్ళలా కలిసిపోవాలి, అంతేగాని నీరు నిప్పులా దూరంగా బ్రతకూడదు. బామ్మా, మాట్లాడుతోంది డాడేనా? అసలు సంబంధం లేకుండా భార్యాభర్తల బంధం గురించి ఈ రేంజ్లో చెప్తున్నాడేంటి?
వెళ్ళి వాణ్ణి అడుగు. మంచి వేడి మీద ఉన్నాడు, పనిలో పని. నీకు కూడా సమాధానం చెప్తా. వద్దులే రాజేశ్వరి గారు, శ్రీ అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను. మీరు సారీ చెప్పడం ఏంటండి? నా కొడుకు కోడల వల్ల మీకు జరిగిన అవమానానికి తప్పలేదు రాజేశ్వరి గారు, మీరు తప్పుగా అనుకోకండి. మా రెండు జంటలు కలిసి ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాం. డాడ్, ఆఫీస్లో మీటింగ్. క్యాన్సిల్ చేయి. కోర్టు లాస్ వచ్చిన కేర్ చేయను. ఈరోజు నువ్వు పూజలో కూర్చుంటున్నావు, ఇంకా ఏంట్రా చూస్తున్నావు? 10 మినిట్స్లో రెడీ అయిరా. ఒక్క సెకండ్ లేట్ అయినా రెండు చెంప కూడా పగిలిపోతుంది. పో. రాజేశ్వరి గారు, మీ అమ్మాయి అల్లుడు కలిసి ఈ పూజ కంప్లీట్ చేస్తారు. ప్రసాదం తీసుకుని వెళ్ళండి. వెళ్ళి కూర్చోండి. రాజేశ్వరి రా. లోకి చెప్పాడు కదా, మనం వెళ్ళి అలా కూర్చుని మాట్లాడుకుందాం. రామ్మా. చూడమ్మా వేద, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పాలి కదా. మీ అమ్మగారు వస్తే గాని తెలియలేదంటే మన పరువు సమస్య కదా. ఇప్పుడు చూడు, మీ ఇద్దరి వల్ల ఆవిడ ముందు శ్రీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎంత మీ అమ్మైనా మన కుటుంబానికి మూడో వ్యక్తి కదా. ఇక నుంచి అయినా ఇలా జరగకుండా చూసుకో. సరస్వతి, పంతులు గారు ఎక్కడ? దారిలో ఉన్నారండి, 5 నిమిషాల్లో ఉంటారు. పూజకి అన్ని ఏర్పాట్లు చేసావా? అయ్యాయండి. అమ్మా వేద, నువ్వు నాతో రా, మీకు పట్టుబట్టలు ఇస్తాను. భర్త స్థానానికి మీరిచ్చే గౌరవం చాలా గొప్పదండి. మీలాంటి ముత్తైదువుల ఆశీర్వాదం చాలా గొప్పది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.